భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటి ఆధ్వర్యంలో నేడు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ధర్నా నిర్వహించారు. స్థానిక గాంధీ మందిరం నుండి లేబర్ ఆఫీసర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి లేబర్ ఆఫీసర్కు మెమరాండం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటి నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర బిల్డింగ్ వర్కర్ వెల్ఫేర్ బోర్డు గతంలో సంక్షేమ పథకాలు, కరోనా కాలంలో పని కోల్పోయిన కార్మికులకు 10,000 రూపాయల జీవన భృతి, ఇసుక అందరికీ ఉచితంగా ఇవ్వాలని, కార్మికులకు 60 సంవత్సరాలు నిండిన వారికి 5,000 పెన్షన్, కార్మికులకు ఇంటి స్థలం, ఇల్లు నిర్మాణం బోర్డులో నమోదు చేసుకున్న వారికి 55 సంవత్సరాలు ఉంటే దాన్ని 70 సంవత్సరాలకు పెంచాలని సిఐటియు నాయకులు పద్మనాభం కోరారు. ఈ కార్యక్రమంలో తడ, సూలూరుపేట, నాయుడుపేట సిఐటియు నాయకులు పాల్గొన్నారు. నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం, అందులో భాగంగానే ఈరోజు నాయుడుపేట లేబర్ ఆఫీసర్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో గతంలో ప్రభుత్వాలు ఏం చేశాయో అదే విధంగా కూడా ఈ ప్రభుత్వాలు కూడా అదే పని చేస్తున్నాయి. గతంలో ఉన్న చంద్రన్న బీమా మధ్య కేంద్రాలు అని చెప్పారు. అప్పుడు కూడా తద్దినాలకి పెళ్లిళ్ళకి అన్నట్టు భవన నిర్మాణ కార్మిక సంఘం సంక్షేమ బోర్డు నుండి డబ్బులు నిధులు వసూలు చేసి తీసుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా సంక్షేమ నిధికి పథకాలకు ఇచ్చిన డబ్బులన్నింటినీ కూడా ఈ రాష్ట ప్రభుత్వం 450 కోట్ల రూపాయలు ఇప్పటికే సంక్షేమ బోర్డు నుండి, భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన సంక్షేమ బోర్డు నుండి 450 కోట్ల రూపాయలు ఇప్పుడే తీసుకున్నారు. దానికి ముందే ఆరోగ్యశ్రీ పేరుతో రాజన్నకి, రాజన్న పేరుతో 380 కోట్లు తీసుకున్నారు. వాటిని కూడా తిరిగి భవన నిర్మాణ కార్మిక సంఘ సంక్షేమ బోర్డుకి తిరిగి ఇవ్వాలనే డిమాండ్తోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అదేవిధంగానే జిల్లాలో 400 కోట్ల రూపాయల బిల్లులు, కార్మిక సంక్షేమకు సంబంధించిన బిల్లులను 400 కోట్ల రూపాయలు, 4 కోట్లు సంబంధించిన బిల్లులు వెంటనే పరిష్కరించాలి, వెంటనే అందరికి కూడా చెల్లించాలి అనే డిమాండ్తో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అదేవిధంగా పెన్షన్ అందరికీ 60 ఏళ్లు దాటిన తర్వాత కార్మికులందరూ కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పనేసి డిమాండ్తో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈరోజు మెమరాండాన్ని మన లేబర్ ఆఫీసర్ గారికి సబ్మిట్ చేయాలని చెప్పనే ఉద్దేశంతోనే ఈరోజు నాయుడుపేట, సూలూరుపేట, అదేవిధంగా తడ మండలాల నుంచి కూడా కార్మికులందరూ కదిలిచ్చారు. ఈ సుధాకర్ రావు, సిఐటి డివిజన్ కార్యదర్శి, సూలూరుపేట. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మా సమస్యలపైన మేము పోరాటం చేస్తూ ఉన్నాం. అదే దాంట్లో భాగంగా ఈరోజు మేము నాయుడుపేటలో ఈ ఉన్నటువంటి లేబర్ ఆఫీసర్ గారిని కలిసి మాకు రావాల్సినటువంటి నిధులు మాకే చెల్లించాలి, మా డబ్బులు వేరే వాళ్ళకి చెల్లించడం అన్యాయం. ఈరోజు ఈ భవన నిర్మాణ కార్మిక సంఘంలో నిధులు 2,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. దీని అడ్డదారులు మళ్లించి కృష్ణా పుష్కరాలని చెప్పి, గోదావరి పుష్కరాలని చెప్పి ఈ డబ్బుల్ని వేరే పనుల వాటికి తరలిస్తున్నారు. ఇది అన్యాయం. అదేవిధంగా ఈ కరోనా కాలంలో ఈ భవన నిర్మాణ కార్మికులకి పనులు లేకుండా పోయినాయి. అందులో భాగంగా ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి 10,000 రూపాయలు మేము చెల్లించాలనేది మా ప్రధానమైన డిమాండ్. అందులో భాగంగానే ఈ భవన నిర్మాణ కార్మిక రంగంలో పనిచేస్తున్నటువంటి 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని, దానిలో భాగంగానే అలాగే భవన నిర్మాణ మహిళా కార్మికులకి ప్రసూతి సందర్భంగా వాళ్ళకి కొంత అమౌంట్ ఇవ్వాలని, అలాగే వాళ్ళ బిడ్డలకి, వాళ్ళ పెళ్లిళ్ళకి కొంత డబ్బులు ఇవ్వాలని మేము ప్రధానమైన డిమాండ్తో ఈరోజు లేబర్ కార్యాలయం వద్ద లేబర్ ఆఫీసర్ గారికి మేము మా మెమోరాండాన్ని సబ్మిట్ చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.